अंबेकर् कोनसीम जिल्ला ममडवरम मंडलम अनाथवरम ग्राम सर्पंच मिमित्ति चिरंजीवी कुमारुडु भानुप्रकाश रेड्डी एपीपीएससी ग्रूप वन फलितालो ऐदव र्यांक साधिंची डिप्यूटी कलेक्टर गा एंपिकयारु। भानुप्रकाश रेड्डी जनरल कैटगरीलो डिप्यूटी कलेक्टर गा एंपिकई स्वग्रामं अनाथवरम रावडंतो बंधुवुलु स्नेहितुलु ग्रामस्थुलु घनस्वागतं पलिकारु। ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మూడు సార్లు ప్రయత్నించిన తర్వాత గ్రూప్ వన్ ఐదవ ర్యాంకులో డిప్యూటీ కలెక్టర్గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు। తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులు సహోదరులు బంధువులందరికీ ధన్యవాదాలు తెలిపారు। తాను ఒక చిన్న గ్రామంలో తమ కుటుంబ ఆధ్వర్యంలో నడుపుతున్న శ్రీవాణి పబ్లిక్ స్కూల్లో ఎలిమెంటరీ విద్య అభ్యసించి తరువాత జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్ వరకు చదివినట్లు తెలిపారు। అక్కడ ఓ ఉపాధ్యాయుడి సలహా మేరకు నారాయణ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతూ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యానని అన్నారు। ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాల్లో ఐదవ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు। ఈ రోజు నాకు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిందండి। దానికి మా తల్లిదండ్రులు చేసిన శ్రమతో పాటు వెనకాల ఉన్నాడు కదండి, ఇలాగే నా జీవితం అంతా వెనకాల ఉంటూనే ఉన్నాడు మా అన్నయ్య। సో వాడికి ఒక్కసారి చిన్న క్లాప్స్ లాంటిది ఏమన్నా ఇస్తే నేను కొంచెం సంతోషపడతాను। సో మొన్న రిలీజ్ చేసిన దాంట్లో ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిందండి నాకు। దాంతోపాటుగానే డిప్యూటీ కలెక్టర్ అనే పోస్ట్ కూడా ఒక అరగంటలో తెలిసింది డిప్యూటీ కలెక్టర్ అని। అవ్వగానే నాకు ఒకసారిగా ఒక 23 సంవత్సరాలు అండి, నాకు ఒక 18 సంవత్సరాల వరకు రివైండ్ అయిందన్నమాట। ఇప్పుడు దాకా మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే ఒక చిన్న గ్రామం అండి మాది, అనాతరం అనే గ్రామము, దానికి మా నాన్నగారు సర్పంచ్ అండి। మాకు అనాతరంలోనే చిన్న స్కూల్ అండి, నేను 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అక్కడే చదువుకున్నానండి। సో ఆ స్కూల్ పేరు శ్రీవాణి పబ్లిక్ స్కూల్ అండి। నేను 2005 నుంచి 2010 వరకు 1 నుంచి 5 తారీఖు వరకు చదువుకున్నాను, తర్వాత నవోదయ విద్యాలయస్ అని అందరికీ తెలిసిందే। ఆ నవోదయ విద్యాలయంలో 2011 నుంచి 2017 వరకు 6 నుంచి 12 తారీఖు వరకు అక్కడ చదువుకున్నాను। అక్కడ ఒకసారి చేసిన సలహా మేరకు నేను నారాయణ డిగ్రీ కాలేజీలో చదవడం జరిగిందండి। ఆ నారాయణ డిగ్రీ కాలేజీలో ఐఏఎస్ కోచింగ్తో పాటు డిగ్రీ కూడా అభ్యసించడం జరిగిందండి। అది అయిపోయిన తర్వాత 2 సార్లు యూపీఎస్సీ రాయడం జరిగింది, 2 సార్లు విఫలం అవడంతో తర్వాత ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రావడంతో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అప్లై చేయడం, ఇలా ర్యాంక్ రావడం అనేది ఒక ఆశ్చర్యానికి గురి చేసింది మొదటగా। తర్వాత ఓకే మనకి వచ్చింది అంటే ఆ పేరు పిలవగానే 2022లో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందండి। ఆ పేరు పిలవగానే ఏమనిపించిందంటే ఇది నాదేనా అనేసి మా అన్నయ్యకి ఫోన్ చేశాడు, నేను ఒకసారి చూసి చెప్పరాను ఇది నాదేనా కాదా పేరు, అంటే నేనే నమ్మలేకపోయినా అన్నమాట। ఐదు వరకునే చదువుతారండి, తర్వాత పేర్లు ఉండవు, ఇంక డైరెక్ట్ ఎవరెవరికి ఏ పోస్ట్ వచ్చిందని చెప్పేస్తారు। ఐదో పేరు అన్నాడు, తర్వాత బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ అనగానే ఓకే ఇట్స్ మై నేమ్ అనుకుని అప్పుడు దాని నుంచి ఆశ్చర్యం నుంచి బయటకు వచ్చి అందరికీ చెప్పడం జరిగిందండి। సో దట్ వాజ్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ అండ్ మై పేరెంట్స్ ఆల్సో। సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ।